నేటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి, బుయ్యని మనోహర్ రెడ్డి. బీఆర్ఎస్లో చేరిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఏ అలీం. రోహిత్ రెడ్డి గెలవాలంటూ పూజలు నిర్వహించిన జీవని గ్రామస్తులు. చిట్టిగణపూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన విఠల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. 4 నామినేషన్లు విత్డ్రా, ఆర్ఓ శ్రీనివాసరావు వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమం కథమే, రోహిత్ రెడ్డి. జనసేన కార్యాలయంలో యువశక్తి సమావేశం నిర్వహించిన జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్. మీ బిడ్డ రోహిత్ రెడ్డిని గెలిపించండి, తాండూర్ పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన రోహిత్ రెడ్డి, సత్యమణి ఆర్తి రెడ్డి. తాండూర్లో దమ్మున్న ఏకైక లోకల్ ఛానల్ సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బుధవారం బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్, ఎక్మై, మంతన్గౌడ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సొంత గ్రామం ఇందర్చైడ్, క్యాద్గిరా, గంగ్వార్, జీవన్గి తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే బీదలకు ఇందిరమ్మ ఇండ్లు, భారీ ప్రాజెక్టులు, తదితర సంక్షేమ పథకాలు ప్రారంభించారని, బీఆర్ఎస్ పాలనలో కుటుంబ పాలన, అవినీతి, దౌర్జన్యాలే జరుగుతున్నాయని అన్నారు. ఒక్కరికైనా మీ గ్రామంలో దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి లాంటి పథకాలు వచ్చాయా? వస్తే కేవలం ఎమ్మెల్యే అనుచరులకు, బీఆర్ఎస్ నాయకులకేనా? ఎమ్మెల్యే వేల కోట్లు ఎలా సంపాదించారో తెలపాలని, అది ఎవరి సొమ్ము అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటామని మనోహర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ ప్రసాద్, రాకేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు చెప్పారు, తెలంగాణ నేను ఇస్తున్న తెలంగాణ అని చెప్పారు. ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ. ఆ ఇచ్చినటువంటి తెలంగాణలో మనం చేసిన మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తారనుకున్నాం. కేసీఆర్ గారికి 2 సార్లు పట్టం కట్టినాం. తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని పక్కకెట్టి కూడా కేసీఆర్ గారిని నమ్మి మనం ఓట్లు వేసినాం. 2 సార్లు మనకి ఏం చేసాడు ఆ 2 సార్లు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఎవరికైనా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? మన పిల్లలకు అందరు కూడా భూమి కాదు, పిల్లలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఖచ్చితంగా మన బతుకులు బాగు చేస్తా అని చెప్పిండు మంతన్గౌడ్ గ్రామ ప్రజలు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి, ఎంతమందికి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎవరికన్నా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండమ్మా? అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారాడు, ఎంతమంది డబుల్ బెడ్రూమ్ కట్టించిండు? ఇల్లు వచ్చిందా 1 సంవత్సరాల్లో? అందరికి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారాడు, ఎంతమందికి వచ్చినాయి 3 ఎకరాల భూమి? దళిత బంధు ఇస్తారాడు ఎవరికైనా ఇచ్చిండా? బీసీ బంధు ఇస్తారాడు ఎవరికైనా ఇచ్చిండా? రుణమాఫీ చేస్తారాడు ఎవరికైనా చేసిండా? ఆయన ఇచ్చింది 2000 పింఛన్కు మోసపోతున్నాం మనం. 2000 పింఛన్ ఇచ్చి ఆ 2000 పింఛన్ కూడా ఎక్కడి నుంచి వస్తలేదు. మనం దాగి ఆ విసిగి సీసాలకి వెళ్ళి మళ్ళీ ఆయన సాయంత్రకాల గుంజుకుంటున్నాడు, 2 రోజుల గుంజుకుంటున్నాడు. దయచేసి మీరు ఆ కళ్ళబొల్లి మాటలకు మోసపోకండి, మళ్ళీ మోసపోతే మన పిల్లల బతుకు బతుకులాగమైపోతాయి. మన తెలంగాణ వచ్చింది, మన బతుకులు మనం మంచిగా అవుతాం, మన పిల్లలు మంచిగా అవుతారని చెప్పి ఎన్నో కోటి ఆశలు పెట్టుకున్నాం మనం. మళ్ళీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మీకు ఒకటే చెప్పదలుచుకున్న సోదరులారా, మనం ఆ రోజు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చింది. ఇచ్చినటువంటి తెలంగాణలో ఈ రోజు మనం కేసీఆర్ గారికి అప్పచెప్పినాం. ఆ రోజు మనం అనుకున్నాం మన తెలంగాణ వచ్చింది, మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు మంచి ఇండ్లు కట్టుకుంటాం, మనకు సాగునీరు వస్తుంది, మనకు తాగునీరు వస్తుంది అనుకున్నాం. మీరందరూ కూడా ఏమి ఇంటర్చేట్ గ్రామ ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి, ఎంతమంది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి? ఆ రోజు చెప్పిండు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఒక్కసారి మీ గుండెలో మీద వేసుకొని చెప్పండి.
అవుట్సోర్సింగ్ అనేది ఒక్కటి కూడా ఉండొద్దు. అవుట్సోర్సింగ్ లేకుండా నేను ఇస్తాను చెప్పిండు. ఎంతమందికి అవుట్సోర్సింగ్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిండో ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు సాగునీరు ఇస్తాడు ఈయన తాండ్రుకు వచ్చి నేను ఈయన కూర్చు చేసుకుంటా మీకు అందరికి సాగునీరు ఇస్తా లక్ష ఎకరాలకు నీరు ఇస్తా అని చెప్పిండు. ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిండ్రు తాండూరు ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు. ఇదేదా ఇంద్రమ్మ ఇండ్లు శాప వరుస గొడవ తగ్గుతుంది పండుకుంటే కాళ్ళకు తగ్గుతాయి. నేను పెద్ద ఇల్లు ఇస్తా అల్లుడు వస్తే కొడుకు పెట్టేస్తే ఒక రూమ్లో వండుకోవాలి కొడుకు కొడలకు ఒకటి ఇవ్వాలి పెద్దది కట్టిస్తున్నాడు. ఇందరి గ్రామస్తులు ఒక్కటి ఆలోచన చేసుకోవాలి. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఉండవు ఒకసారి మీరందరూ కూడా ఏదైనా చేసేసుకొని చెప్పాలి. మోసము అందరికి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఎంత మంది దళిత సోదరులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సోదరి మండలారా బీసీ బంద్ అన్నాడు మైనార్టీ బంద్ అన్నాడు. ఎంత మందికి మైనార్టీ బంద్ ఇచ్చినావు ఎంత మందికి బీసీ బంద్ ఇచ్చినావు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈయన ఉన్న బసిరాబాద్ లో ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు ఒక్క స్కూల్స్ లేదు ప్రాధాన్యతమైనటువంటి స్కూల్స్ లేవు. ఏ విధంగా ఉంది ఒక డిగ్రీ చేయాలన్నా ఒక జూనియర్ కాలేజ్ లేవాలన్నా వాళ్ళు హైదరాబాద్ వికారాబాద్ తాండూరు పోవాల్సి వస్తా ఉంది. ఎంత అధ్వానంగా ఉంది ఎడ్యుకేషన్ కు నువ్వు ఇచ్చిన ప్రియారిటీ ఏముంది ఒక్కసారి ఆ రోజు ఏం చెప్పినావు కేజీ టు పీజీ వరకు నీకు ఉద్యోగ అవకాశం ఇస్తా అని చెప్పినావు. ఎక్కడుంది నీ కేజీ టు పీజీ అని చెప్పి ఒకసారి అడుగుతా ఉన్నాను. దయచేసి ఇంకొకటి ఈ ఊరు గ్రామస్తులైనటువంటి మీ భుజస్కంధాల పైన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ఏం చేసిండు అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు. ఈ రోజు ఈ గ్రామం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నాను బసిరాబాద్ కోసం ఏ వార్డుల్లో నీ ఇష్టం వచ్చిన వార్డు సెలక్షన్ చేసుకో అభివృద్ధి ఎక్కడుందో నేను ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నా మీ ఎమ్మెల్యే గారికి అక్కడ పోయి చూసుకుందాం నీ అభివృద్ధి ఏంటో చూపించు. నీవు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ పోయినా అని చెప్పినావు కదా నీ అభివృద్ధి అనేది బసిరాబాద్ మండలే నీ సొంత మండలి కదా ఆ ఊర్లో ఏ వార్డు కోసమో ఆ వార్డుల చూద్దాం అభివృద్ధి ఏ విధంగా చేసినావో. నేను కూడా మొన్ననే డోర్ టు డోర్ నువ్వు క్యాన్వేసింగ్ చేసిన అభివృద్ధి ఎట్లా ఉందో చూసినా నా కళ్ళతో కూడా చూసినా నీ అభివృద్ధి తెలుస్తా ఉన్నది అక్కడికి వచ్చిందా ఆయన చూసుకుందామని చెప్పి సభాముఖంగా ఈ గ్రామ ప్రజల ముందు నేను చెప్తా ఉన్నాను. నువ్వు ఎప్పుడైనా సరే నేను రేపైనా సరే నేను తయారున్నని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. మళ్ళీ అబద్ధాలు చెప్తారు మళ్ళీ మాటలు మాట్లాడిస్తారు నువ్వు అంటే భయపెట్టిస్తారంట. మీరెవ్వరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భయపడవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద కుటుంబం లాంటిది ఒక సముద్రం లాంటిది. ఇటువంటి చెర్లు వస్తాయి ఉంటాయి పోతాయి కుంటలు కాంగ్రెస్ పార్టీ సముద్రము మీకందరికి అండగా మేమందరం ఉంటాం. మీ మీద ఈగ వాళ్ళ నియము మీకు ఎక్కడైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము ఖచ్చితంగా మీ ఎంబడి ఉంటాము. మీరెవ్వరికి బెదరవలసిన అవసరం లేదు. ఇది గుండాగిరులకు కానీ బెదిరింపులకు కానీ మీరు బెదరకుండా మీరు గట్టిగా మీ ప్రయత్నం చేసుకోండి. మీరు మీ స్వేచ్ఛాయుతంగా మీరు ఉండండి అని చెప్పి కూడా సభాముఖంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను దయచేసి ఇదేమి రామరాజ్యం గుండాగిరి కాదు గుండా రాజ్యం కాదు. మన స్వతంత్రంలో మనం బ్రతుకుతా ఉన్నాము మన స్వేచ్ఛాయుతంగా మనం ఉందాము. మనం ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రము ఊరుకుండేది లేదని చెప్పి కూడా సభాముఖంగా వారికి తెలియజేసుకుంటూ దయచేసి రేపు జరగబోయే ఎలక్షన్ లో ఇక్కడ నుంచే సమాధానం చెప్దాం ఈ గ్రామం నుంచే సమాధానం చెప్దాం. రేపు 30 తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ గ్రామస్తులు ఇస్తారని చెప్పి నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. మీ ఆవేశము మీ కసి చూస్తుంటేనే తెలుస్తా ఉన్నది మీరు ఇస్తారని కూడా తెలిసి ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ చెప్పడం పలికినటువంటి గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలుపుకుంటూ గ్రామ పెద్దలు బస్వరాజ్ గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ శ్యామప్ప బాలరాజ్ కృష్ణ లక్ష్మప్ప కృష్ణప్ప బాలరాజ్ కుమార్ రమేష్ ఇతర గ్రామ పెద్దలు వీరికి మీరున్నటువంటి మండల నాయకులకు పేరు పేరున అందరికి నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మ కోపం బాగుస్తుంది మనం అందరం అనుకున్నాం ఏదే గాని సంక్షేమ పథకాలు చేసిందంటే బీద బడుగు బలహీన వర్గాలకు ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. ఆ రోజు తెలంగాణ ఇస్తున్నటువంటి సోనియా గాంధీ గారు తను నష్టపోయినా సరే తెలంగాణ ఇచ్చింది. ఇచ్చినటువంటి తెలంగాణలో మనం అందరం అనుకున్నాం మన పిల్లలు బాగుపడతారు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన నీళ్లు మనకు వస్తాయి
మన నియమకాలు మనం సాధించుకుంటామని చెప్పి ఎంతో ఆశపడ్డాం. ఆశపడి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి 2 సార్లు అధికారం ఇచ్చినాం. ఆ రోజున చెప్పిండు మీకు అందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి. కంసన్పల్లి గ్రామ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ చంద్రశేఖర్ రావు గారు ఎంతమందికి మన కంసన్పల్లి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారో తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు చెప్పిండు దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తున్నాడు, ఎంతమందికి భూములు ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, అలాగే ఇవేంటి ఇంద్రమ్మ ఇంట్లు సాపేస్తే గోడకు తగులుతుంది, అల్లుడు వస్తే అనుకోవాలి, కొడుకుంటే అనుకోవాలి, ఈ చిన్న రూమ్లు ఎట్టుంటారు, నేను పెద్ద పెద్ద ఇల్లు కట్టిస్తాను చెప్పిండు. ఒక్కసారి కంసన్పల్లి సోదరులు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు చెప్పిండు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు చెప్పింది రుణమాఫీ చేస్తాను చెప్పింది, అందరికీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేసిండు. మొన్న కేసీఆర్ చెప్పిండు రుణమాఫీ చేస్తాను చెప్పి, ఎంతమందికి రుణమాఫీ చేసిండో ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాలి. రైతు సోదరులు ఎక్కువ కంసన్పల్లి ఇలా ఎవరికైనా రుణమాఫీ అయిందా నిజంగా చెప్పండి అన్నలా, మీరు మీకు అందరికి అయిందా, మీకు వచ్చిందా రుణమాఫీ? దయచేసి ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తాడు. 1-2 వేల పింఛన్ ఇస్తున్నాడు, నేను ఇంటికి పెద్ద కొడుకులని అన్ని మోసం చేస్తున్నాడు, మన పిల్లల బతుకులతో చెలగాట మారుతున్నాడు, మన బతుకులతో చెలగాట మారుతున్నాడు. మొన్ననే చెప్పాడు దళిత బంధు, అప్పుడు స్టార్టింగ్ ముఖ్యమంత్రి అయినప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, అది లేదు. మొన్న మళ్ళీ ఏం చేసిండు, అమ్మ అమ్మకు వచ్చేపాకి చెప్పినాక మాట్లాడు, మళ్ళీ మొన్న రుణమాఫీ అన్నాడు, దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, ఎంత మందికి ఇచ్చిండో ఒక్కసారి మీరంతా ఆలోచన చేసుకోవాలి. రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక రేపు స్వర్గాన్ని చూపిస్తాడు, రేపు తాండ్రుకు వస్తాడు, నేను మొత్తం ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటా, శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి తాండ్రులు మీ ఇంటికి తెచ్చిస్తా, నన్ను నమ్మి ఓట్లు వేయండి అంటారు. మీరు ఓట్లు వేయాలన్నప్పుడు మీ చెప్పులు చూపెట్టండి వాళ్ళకు, మీరు ఎల్లుండి చెప్పులు చూపెట్టండి, మళ్ళా మోసపోకండి. దయచేసి ఇప్పటికే ఆ రోజు పింఛన్లు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ రోజు కంసన్పల్లికి ఇంటి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ రోజు రైతులకు అందరు కూడా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, రేపు రాబోయే రోజుల్లో కూడా సోనియా గాంధీ గారు 6 గ్యారంటీల పథకం ఒకటి తీసుకొచ్చింది. ఇంత చేసిన తెలంగాణ బాగుపడలేదు. మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో 6 గ్యారంటీల కార్డు తీసుకొచ్చి మీరు తెలంగాణ ఇంటింటికి వెళ్ళండి, నేను చెప్పిన మాటగా నా మాటగా చెప్పండి, తెలంగాణ రైతు సోదరులకు తెలంగాణ ఆడబిడ్డలకు నా మాటగా చెప్పండి అని చెప్పి మీ దగ్గరకు పంపించింది. రేపు పెళ్ళైనటువంటి 21 సంవత్సరాల నుండి పెళ్ళైనటువంటి ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 ఇచ్చే బాధ్యత సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, అది నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, అందుకు మీరందరూ కూడా కాంగ్రెస్ కు చేతి గుర్తు ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నాం సోదరులరా. ఇంత లేట్ అయినా మీరు అపూర్వ స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ముందర ఉన్నటువంటి సోదరి సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు అయినప్పుడే చెప్పాడు కాకముందు అందరినీ తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తానట్టు, ఆ మాట తప్పిండు. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు, దళితులు కాకుండా తనే ముఖ్యమంత్రి అయ్యాడు. అయినాక మీకు ఇంతకు ఏం చెప్పాడు, ప్రతి దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానండి, ఎంతమందికి ఒకసారి మీకు భూమి ఇచ్చిండో ఒకసారి మీరు మంత్రి చెప్పండి. ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానడు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు, ముగ్గురికి ఇంత మంది ఉన్నాడు, ముగ్గురికి ఇచ్చిందంటే మొత్తం ఎంత మాసం మోసం చేసిడో ఒకసారి ఆలోచన చేయండి. అందరికి దళిత బంధు ఇస్తున్నాడు, ఎంతమంది దళిత బంధు ఇచ్చిడో ఒకసారి చూడండి. అన్ని మాయాధారమాటలు చెప్తాడు, 10 సంవత్సరాలు ఒకటి ఉద్యోగము, రేపు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, ఓట్లు ఎవరికి ఇద్దాం? అందుకే చెప్తున్నా మనకి ఏం చేసినా మన మంత్రిగౌడ గ్రామానికి ఇంట్లు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ రోజు భూములు వంచినా కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారు వచ్చిండ్రు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ పీద పడక బలహీన వర్గాలకు సంక్షేమం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు. 10 సంవత్సరాల అధికారంకి ఇచ్చిన ఆయనకు తెలంగాణ వచ్చినటువంటి ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని కేసీఆర్ చేతిలో పెడితే మనకందరికి ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లల బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఎంతో ఆశపడ్డాం. కానీ మన బతుకులు అయితే బాగుపడలేవు, కానీ ఆ కుటుంబం బతుకు మాత్రమే
బాగుపడ్డది వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆయన కొడుకుకో ఉద్యోగం ఆయన అల్లునికో ఉద్యోగం ఆయన బుట్టెకో ఉద్యోగం ఇచ్చుకున్నాడు కానీ మన పిల్లలకు ఎక్కడ కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మన పిల్లలు ఈ రోజు హైదరాబాద్ పోయిండ్రు మీరు కష్టపడి డిగ్రీలు చేపించిండ్రు పీజీలు చేపించిండ్రు ఇప్పుడు నాకు అలా కలిసి మద్దనగర్ గ్రామంలోకి వస్తే నా కొడుకు పీజీ చేసిండు ఓటర్ల పని చేస్తుండ్రు పైసలు లేక అని చెప్తా ఉన్నారు చాలా అవస్థ పడతా మెజార్టీ మన ఊళ్ళో నుంచి ఎంత మెజార్టీ ఇస్తే మనకు అంత ఇంద్రమ్మ ఇల్లు మళ్ళా 5 లక్షలు వస్తాయి మనసులో పెట్టుకుని ఎవరో మాయమాటలు వస్తారు ఇది అది ఇస్తారు నమ్మకంటే సారే మాట్లాడతారు సోదరి మళ్ళకి అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ గ్రామ పెద్దలు నరేష్ గారు నాగిరెడ్డి గారు శేఖర్ గారు మాణికప్ప గారు భీమయ్య గౌడ్ గారు వెంకటయ్య గౌడ్ నారాయణ గారు సత్యశివప్ప గారు నీలమ్మ గారు మాజీ సర్పంచ్ వేదిక మీదటువంటి పెద్దలు స్థానిక ఎంపీపీ అజయ్ ప్రసాద్ గారు స్థానిక డిప్యూటీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు వెంకటేష్ మహారాజ్ గారు పెద్దలు రిటైర్డ్ గ్రామ పెద్దలు మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గారికి శంకరప్ప గారికి రాములు నాయక్ గారికి వేదిక మీదటువంటి పెద్దలకు రాకేష్ మహారాజ్ గారికి రోహిత్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి అందరు వస్తారు మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలా ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పారు తెలంగాణ నేను ఇస్తున్న తెలంగాణ అని చెప్పారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఆ ఇచ్చినటువంటి తెలంగాణలో మనం చేసినాం మన బతుకులు బాగుపడతాయి మన పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తారనుకున్నాం కేసీఆర్ గారికి 2 సార్లు పట్టం కట్టినాం తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని పక్కకెట్టి కూడా కేసీఆర్ గారిని నమ్మి మనం ఓట్లు వేసినాం 2 సార్లు మనకి ఏం చేసాడు ఆ 2 సార్లు ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు ఎవరికైనా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా మన పిల్లలకందరూ కూడా భూమి కాదు పిల్లలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఖచ్చితంగా మన బతుకులు బాగు చేస్తామని చెప్పిండు మంతన్గౌడ్ గ్రామ ప్రజలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఎంతమందికి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఎవరికన్నా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండమ్మా అందరికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారాడు ఎంతమంది డబుల్ బెడ్రూమ్ కట్టించిండు ఇల్లు వచ్చిందా ఒకటన్నా 10 సంవత్సరాల అందరికి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారాడు ఎంతమందికి వచ్చినాయి 3 ఎకరాల భూమి దళిత బంధు ఇస్తారాడు ఎవరికైనా ఇచ్చిండా బీసీ బంధు ఇస్తారాడు ఎవరికైనా ఇచ్చిండా రుణమాఫీ చేస్తానాడు ఎవరికైనా చేసిండా ఆయన ఇచ్చింది 2000 పింఛన్కు మోసపోతున్నాం మనం 2000 పింఛన్ ఇచ్చి ఆ 2000 పింఛన్ కూడా ఎక్కడి నుంచి వస్తలేదు మనం దాగి ఆ విసిగి సీసాలకి వెళ్ళి మళ్ళీ ఆయన సాయంత్రం కల్లా గుంజుకుంటున్నాడు 2 రోజుల గుంజుకుంటున్నాడు దయచేసి మీరు ఆ కళ్ళబల్లి మాటలకు మోసపోకండి మళ్ళీ మోసపోతే మన పిల్ల బతుకు బతుకులాగమైపోతాయి మన తెలంగాణ వచ్చింది మన బతుకులు మనం మంచిగా అవుతాం మన పిల్లలు మంచిగా అవుతారు అని చెప్పి ఎన్నో కోటి ఆశలు పెట్టుకున్నాం మనం గ్రామ ప్రజలకు పెద్దలకు మహిళలకు యువకులకు ఈ గ్రామానికి మేము వస్తున్నామని తెలిసి మీరింత ప్రేమ ఆప్యాయతతో ఇంత ఉత్సాహంతో మాకింత ఘన స్వాగతం పలికినందుకు ముందుగా మీ అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ గ్రామానికి రాకల ముందు ఇందర్చేడ్కి మేము ప్రచారానికి వెళ్తున్నాం అనుకొని బయలుదేరినాం కానీ ఇక్కడ వచ్చినాక మీ ఉత్సాహం ఉల్లాసం మీ డప్పులు దుంకుడు చూస్తుంటే మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచేసి జులుసు వస్తున్నట్టు అనిపిస్తుంది మాకు ఈరోజు మనం చూస్తున్నాము ఇది ఒక ధర్మ పోరాటము ఇది ఒక గంజాయి మొక్కకు తులసి మొక్కకు మధ్యలో జరిగే పోరాటం ఇది ఈరోజు మీకు చెప్తున్నా ఎమ్మెల్యే గ్రామం అంటున్నారు ఇది ఈ 5 సంవత్సరాలలో ఈ గ్రామానికి ఎన్ని ఇండ్లు ఎన్ని పెన్షన్లు వచ్చినాయో మీరు ఒకసారి గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నా వచ్చినాయా వచ్చినాయా ఇండ్లు వచ్చినాయా పెన్షన్లు వచ్చినాయా
రేషన్ కార్డులు వచ్చినాయా? మనకి గ్రామానికి ఇళ్ళు వచ్చినాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేది మీరు అందరు తెలుసుకున్నారా. మనకు పెన్షన్లు వచ్చినాయా? ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, తొడలు కొడుతున్నారు తాండూర్లా. కాంగ్రెస్ పార్టీ ముంగల, కాంగ్రెస్ నాయకుల ముంగల తొడగొట్టుడు అంటే చికెన్ బాయ్ చికెన్ సెంటర్ కాడ తొడగొట్టినట్టు అనేసి గుర్తుపెట్టుకున్నారా మీరు? కోడి పోయి చికెన్ సెంటర్ కాడ తొడగొడితే ఏమవుతుందో 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అదే పరిస్థితి జరగబోతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మీ ఎంబడి ఉండొచ్చు, పోలీసులు మీ ఎంబడి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీరు భయప్రాంతికి గురి చేస్తున్నారేమో. 30 తారీఖు తర్వాత రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మనోహర్ అన్న ఎమ్మెల్యేగా గెలిచినాక ఒక్కొక్కడి పరిస్థితి ఏముంటుందో మీరే రేపు చూడాలనేసి నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను చెప్తున్నా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక అన్నప్పుడు నేను లోకల్ అనే వ్యక్తికి నేను బహిరంగంగా ఒక ప్రశ్న ఇస్తున్నా, నువ్వు నిజంగా లోకల్ అయితే నువ్వు దాఖలు చేసిన నామినేషన్ పేపర్లలో ఇందర్ చెడు ఇల్లు నంబర్ ఎందుకు లేదనేసి మీకు సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. నీ ఇంటి నంబర్ ఏమో హైదరాబాద్ ఉంటుంది, నువ్వేమో తాండూరులో తొడగొట్టి లోకల్ అంటే ఇది జనాలు ఇది నమ్మే పరిస్థితుల్లో లేదనేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకున్నారా, ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ తాండాకి పోయినా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ సునామీ వీస్తుందనేసి మీ అందరు తెలుసుకున్నారా. ఈరోజు ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గం పైన ఎగిరేది కాంగ్రెస్ జెండా అనేది మీరు అందరు తెలుసుకున్నారా. ఈరోజు మేము ఇంత కష్టపడుతున్నాము, ఇన్ని గ్రామాలకు పోతున్నాము, ప్రతి చోట తిరిగేది కేవలం మనోహర్ అన్న గారి మెజారిటీ కోసం తప్ప ఆయన ఎప్పుడో గెలిచే ఎమ్మెల్యే అయింది అనేసి మీకు సభాముఖంగా వ్యక్తం చేసుకుంటున్నా. ఈరోజు నిజంగా కూడా గ్రామ అభివృద్ధి ఏందో, ఇందర్ చేటికి నిజంగా అభివృద్ధి ఏందో మేము చేసి చూపిస్తాం, మనోహర్ రెడ్డి గారు చేసి చూపిస్తారనేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం ఇవ్వండి. నిజంగా అభివృద్ధి అంటే ఏందో మీరే చూస్తారు. 5 సంవత్సరాలు లోకల్ అన్నోడు ఏం పీకిండో, 5 రానున్న 5 సంవత్సరాల్లో మనోహర్ అన్న గారు ఏం చేస్తారో మీరు చూడండి. రేపు 30 తారీఖున మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినట్టయితే 5 సంవత్సరాలు మనోహర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, మీకు కొడుకులాగా, ఓ మన్మన్లాగా, ఓ అన్నలాగా, ఓ తమ్ముళ్లాగా, మీ ఇంట్లో ఒక సభ్యుల్లాగా మీకు సేవ చేస్తాడనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరు కూడా 30 తారీఖుకి అందరు కూడా చేతి గుర్తుకు ఓటేయాలనేసి తెలియజేసుకుంటూ చేతి గుర్తుకే లేదు గట్టిగా ఆడు ఇనిపించాలి, ఆ లోకల్కి ఇనిపించాలి, చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే. మీ పేరు వింటే తాండూరు మురిసిపోయేనో, అన్నా మనోహరని రాకతోని పల్లెలన్నీ తెలిసిపోయేనో, అన్నా మనోహరని వింటే తాండూరు మురిసిపోయేనో, అన్నా మనోహరని రాకతోని పల్లెలన్నీ తెలిసిపోయేనో, అన్నా మనోహరని. అంటావు మా గుండెవు ఎగిరే కాంగ్రెస్ జెండవో, జయహో జయహో మనోహరన్న, చేతి గుర్తు చెండ పట్టి కదిలి వస్తామన్న తాండూరు.
బుధవారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, మాజీ కౌన్సిలర్ బషరత్, సుమారు 400 మంది మైనార్టీ సోదరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరును అన్ని విధాల అభివృద్ధి పరిచానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పు నయం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ముస్తాఫా పటేల్, కర్ణం పురుషోత్తమరావు, శ్రీనివాచారి, సాయిపూర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. जनाब साबिर पटेल साहब, साबिर पटेल साहब आइए. अरे टिपाई मिसापुरान अपना लाला भी राज पे है. अपना लाला आइए आइए. उल्तांडूर के नौजवान लीडर कबीर के साथ हाथ से ताले लगाना चाह रहा हूँ. भाई जो जो सैयद आकिब, सैयद आमिर, इमरान खान, सैयद बशीरुद्दीन, हमारे साबिर भाई, जनाब साबिर पटेल साहब, साबिर पटेल साहब आइए. अरे टिपाई मिसापुरान. हेलो हेलो. तांडूर में क्या हो रहा है आप सब लोग भी देख रहे हैं. 5 साल पहले जब हम आपके सामने आए, आप पूरे हमें अपने समझकर, आप लोग दुआ देकर हमें कंधों पे लेके आके या एमएलए कुर्सी पे बिठाए, हमारे ऊपर उम्मीद करें और हमारे ऊपर भरोसा करें ताकि मैं आके तांडूर को डेवलपमेंट करूंगा, तांडूर की तरक्की करूंगा. तो आप जिताकर 5 साल हो रहा है. ये 5 साल में पहले तो 3 साल हम कुछ नहीं कर सके, उसका कारण 1 साल पूरा लोकल बॉडी इलेक्शंस थे और रहे 2 साल कोरोना के वजह से पूरा दुनिया ही बंद था और बाकी के बचे हुए 2 साल. ये 2 साल में आपका रोहित रेड्डी जो हासिल करा वो आज तक 60 साल में कोई भी लीडर हासिल नहीं कर सका. आज तेलंगाना आपका तांडूर का एमएलए रोहित रेड्डी है. गए 60 साल में अपने तांडूर के कोई लीडर हम जो फंड 2 साल में लाए इतना फंड कभी भी नहीं लाए. 1680 करोड़ रुपए तांडूर के डेवलपमेंट के लिए हम लाए. आज ये 1680 करोड़ से तांडूर में हर गांव, हर तंडा और हर महिला, हर गली आज डेवलपमेंट हो रहा है. आप लोग एक बार हाथ को दिल पे लगाकर आप सोचिए 5 साल पहले तांडूर कैसा था और आज तांडूर किस तरह से तरक्की हो रही है. हमने 4-5 मुद्दे पर हमने काम किया. एमएलए बनने से पहले 5 साल पहले तांडूर बोले तो धूल मिट्टी पोल्यूशन के सिवा कुछ भी नहीं रहता था और रोड का सहूलत सही नहीं था, रोडा सही नहीं थे, बिजली सही नहीं था, पीने का नल नहीं था और जिधर देखो उधर गंदगी के सिवा और कुछ भी नहीं था. ऐसा तांडूर को हम आप लोगों को भरोसा दिए थे कि हम आप लोग हमें दुआ दीजिए और हम तांडूर को तरक्की कर दिखाएंगे कहकर. और हमारा पहला मुद्दा हम जिस पे काम किए वो मुद्दा था पोल्यूशन. ये पोल्यूशन का मुद्दा को हम
वर्क करें उसके ऊपर। और यहाँ पर जो छोटे छोटे रोड आते, ये रोड वाइडनिंग का काम जो 40-50 साल से पेंडिंग था, हम वहां पर ठहर के बहुत सारे तकलीफ आने पर भी हम कभी पीछे नहीं हटे। हम वहां पर ठहर के रोड वाइडनिंग जो है वो पूरा रोड वाइडनिंग खत्म कर दिए और जबरदस्त रोडा हम लोग डेवलप करें। यही रोड आप देख रहे रेलवे स्टेशन से NTR नगर तक और अपने बस स्टैंड से लेकर गौतापुर तक जो रोड बने हुए है, पहले ये रोड कैसा था, आज ये रोड कैसा है, वो आपके सामने है, बोल के मैं बता रहा हूं। तो ये रोड अच्छी बनने से आज 90% पोल्यूशन कम हो गया है। पहले मुद्दा ग्रीनरी भी डेवलप करने का था, आज आप देख रहे जो कुंटा का कुंटे में पातक कुंटा बोलते थे, वो कुंटे पे 6 करोड़ रुपए से एक जबरदस्त KCR थीम पार्क हम बना रहे हैं। और तांडूर के शहर में 12 पार्क के लिए हमने फंड सैंक्शन किया और ये 12 के 12 पार्क आने वाले 6-7 महीने में पब्लिक के सेवा में हाजिर रहेंगे बोल के मैं बताना चाह रहा हूँ। और ये देखिए जबरदस्त डिवाइडर हमने बनाया, लाइटिंग लगाई और झाड़ों को भी वादस में लगाया ताकि तांडूर एक अच्छा दिखे। और आज तांडूर, 5 साल पहले तांडूर, आज का तांडूर वो नहीं रहा, वो देखिए आप, वो आपके आंखों के सामने है। उतना ही नहीं, आज देखेंगे तो तांडूर में हर लिंक रोड को हमने डेवलप किया है, 64 करोड़ हमने पैसे लाकर वो लिंक रोड्स डेवलप हो जाएंगे। जैसा ये लिंक रोड्स डेवलप हो जाएंगे तब अपना सारा तांडूर में बेस्ट रोड नेटवर्क बन जाएगा। 5 साल पहले अपने तांडूर का द वर्स्ट रोड नेटवर्क इन तेलंगाना बोलते थे, तो ये रोड बनने से आज अपने को पोल्यूशन कम हो गया, वो आप सोचना चाहिए। और हमारा दूसरा मुद्दा था ये जो अपना डिस्ट्रिक्ट हॉस्पिटल के अंदर जाने भी डरता था, उतनी बुरा हालत में वो हॉस्पिटल था, कोई सहूलत नहीं थी उसमें, गंदगी, बदबू, उसके सिवा कुछ भी नहीं था। अपने पेपरों में पढ़ा और टीवियों में देखा, तेलंगाना राज्य में सबसे बकवास हॉस्पिटल अपना तांडूर डिस्ट्रिक्ट हॉस्पिटल था, मगर आज के तारीख में आप देखिए तेलंगाना राज्य में नंबर 1 हॉस्पिटल अपना तांडूर डिस्ट्रिक्ट हॉस्पिटल है। और एक बार कायाकल्पा स्टेट नंबर 2 हॉस्पिटल अवार्ड मिला। और वहां पर हमने गरीबों की सहूलत के लिए सीटी स्कैन भी लाया, डायलिसिस यूनिट भी लाया और ब्लड बैंक को अपग्रेड करा और काफी सारे मेडिकल इक्विपमेंट हम लेकर आकर आज गरीबों के सहूलत के लिए वो हॉस्पिटल पूरा कर रहा है। उतना ही नहीं, परसों जब हरीश राव साहब आए, आप लोग खुद सुने, अपने तांडूर के डिस्ट्रिक्ट हॉस्पिटल को MRI मशीन भी सैंक्शन हुआ और कार्डियक सेंटर भी सैंक्शन हुआ और ट्रॉमा सेंटर भी सैंक्शन हुआ। तो इन चीजों पर हमने ध्यान दिया, इन चीजों के ऊपर हमने फोकस किया और आज अपने डिस्ट्रिक्ट हॉस्पिटल एक जबरदस्त गरीबों को सेवा के लिए वो उसको हमने चेंज कर दिया। उसके बारे में तो आपको मालूम ही है, वो भी कागज पे था, वो भी फंड नहीं था, उसके लिए भी हम फंड्स लेके आए, उसको पूरा करें। आज तेलंगाना राज्य में सबसे ज्यादा डिलीवरीज करने वाला हॉस्पिटल अपना माता शिशु हॉस्पिटल तांडूर है। इतना सहूलत हो गई, पहले गरीब बहना जो डिलीवरी के लिए जाते थे प्राइवेट हॉस्पिटलों में, उन लोगों को 40-50 हजार रुपए खर्चा करना पड़ता था और गरीब बेचारे परेशान रहते थे। आज वो हॉस्पिटल में देखिए, उधर का फैसिलिटी देखिए आप, इतना जबरदस्त फैसिलिटी है जो इवन प्राइवेट हॉस्पिटल तक नहीं है। वहां पर वेंटिलेटर भी है, ऑक्सीजन यूनिट भी है और बहुत सारा मेडिकल इक्विपमेंट भी हमने वहां पर लेकर आया। इंदिरा नगर में बस्ती दवाखाना लेके आया, बशीराबाद में 30-bedded हॉस्पिटल लेके आया, पेद्देमल हॉस्पिटल को अपग्रेड कराया, तट्टेपल्ली हॉस्पिटल को अपग्रेड कराया और 8
सब सेंटर्स जो तांडूर कॉन्स्टिट्यूएंसी में है, ये 8 के 8 सब सेंटर्स को हमने अपग्रेड कराया। पहले 5 साल पहले तांडूर के कॉन्स्टिट्यूएंसी में खाली अपने को 150 बेड तांडूर के आवाम के लिए थे। आज अपना हेल्थ केयर इतना मजबूत हो गया, आज तांडूर के आवाम के लिए 400 बेड एनी टाइम अवेलेबिलिटी को हमने लाया और मेडिकल फैसिलिटीज को इतना मजबूत कर दिया कि गरीब आवाम के लिए सब कुछ वहां पर हो सकता है। आज तांडूर में देखिए, अपने को 2 माइनॉरिटी रेजिडेंशियल स्कूल, 2 BC रेजिडेंशियल स्कूल, 2 SC रेजिडेंशियल स्कूल और 1 ट्राइबल रेजिडेंशियल स्कूल। ये हर एक रेजिडेंशियल स्कूल में गरीब बच्चे वहां पर पढ़ाई कर रहे और एक एक बच्चे के ऊपर 1,50,000 रुपया हर साल तेलंगाना हुकूमत खर्च कर रही है, जहां पे जबरदस्त एजुकेशन भी उनको मिल रहा है और अच्छा सहूलतें हैं और अपने को अच्छा खाना भी मिल रहा है। तो आज आप लोग आके देखिए, अपने माइनॉरिटी इंस्टीट्यूशन जो बने हुए वो एक प्राइवेट रेजिडेंशियल स्कूल से भी, प्राइवेट कॉन्वेंट स्कूल से भी बेहतरीन फैसिलिटी वहां पर रहेगा। एजुकेशन गरीब बच्चों के लिए, लगभग 10,000 गरीब बच्चे इन रेजिडेंशियल स्कूल में पढ़ रहे हैं, वो भी आपका रोहित रेड्डी ने लेके आया। वो निजाम के टाइम में बनाया था, जूनियर कॉलेज था, वो बहुत बुरी हालत में थी। आज वो नया कॉलेज को हमने सैंक्शन किया और 3 करोड़ रुपए से एक जबरदस्त जूनियर कॉलेज अपने को बन रहा है। जो डिग्री कॉलेज अपने को पेपर पे था, वो कब की कोई मैंने बहुत सालों के पहले उसको फाउंडेशन स्टोन डाले थे, उसको फंड नहीं था, तो हमने उसके लिए भी फंड लाया। डिग्री से जल्द अपने को पीजी कॉलेज भी अपने को आने वाला है बोलकर मैं बोल रहा हूँ। और ITI कॉलेज का भी जो हमारा मुद्दा था, ITI कॉलेज बन गया चिंकुर्ती पर और यही साल अपने को क्लासेस भी शुरू होने वाले हैं। और हमारे गरीब बहनों के लिए नर्सिंग कॉलेज भी हम लेके आए, एडमिशन भी पूरा हो गए और यही महीने में क्लासेस चालू होने वाला है। 25 करोड़ रुपए से एक नया नर्सिंग कॉलेज अपने को माता शिशु हॉस्पिटल के पीछे बन रहा है। तब तक टेम्परेरी अपना जो पुराना म्युनिसिपल बिल्डिंग है उसमें अपने को क्लासेस होने वाले हैं। तो ऐसा नर्सिंग कॉलेज, ITI कॉलेज, डिग्री कॉलेज, नया जूनियर कॉलेज और इतने सारे रेजिडेंशियल स्कूल और हमारे को पूरा एजुकेशन सिस्टम को मजबूत करने के लिए हमारा पूरा प्रयास रहा और दिन रात हम मेहनत कर आज एजुकेशन सिस्टम बहुत बड़ा, बहुत स्ट्रांगली हमने बना दिया। आज मैं देश में पहला MLA हूं जो हमारे पार्टी का काउंसलर नहीं रहे भी, हमारा वर्गम का काउंसलर रहे या ना रहो, हमारा पार्टी का काउंसलर रहो या ना रहो, हम वो कभी मायने नहीं करे। हम सिर्फ तांडूर की तरक्की चाहने वालों में हैं, इसीलिए कोई भी कुछ भी बोले, कोई भी कितने भी कैसा डाले, मैं एक ही चीज बोला, तांडूर का हर चप्पा हर कोना डेवलप होना है। इसीलिए तांडूर में हर वार्ड को हमने 1 करोड़ रुपया दिया और मैं पहला MLA हूं जो तांडूर में 1 वार्ड को 1 करोड़ रुपए फंड सैंक्शन कराने वाला। आज ये फंड्स में थोड़े वार्डों में काम खत्म पे, थोड़े वार्ड में काम चल रहा है और थोड़े वार्ड में काम शुरुआत में है। तो ये काम आप पूरे अपने को आने वाले 3-4 महीने में खत्म होने वाले हैं और जबरदस्त तांडूर की टाउन की तरक्की होने वाली है। सेक्शन कराया जो मोबूम नगर से चिंचोली जाती है, उसमें हमारा बहुत मेहनत था। वो रोड आप देखिए, कोडंगल तक जो रोड, वही रोड जो है वो 10 मीटर की है, मगर अपना तांडूर कॉन्स्टिट्यूएंसी में, अपना तांडूर जिधर शुरू होता है वो पॉइंट से लेकर कोतलापुर जो पूरा लास्ट पॉइंट है,
पूरा का पूरा 4 लेन रोड हमने लेके आया। जबकि वो 10 मीटर का रोड ही रहना था, मगर हम 4 लेन का रोड लेके आए। हमारे दिल्ली में जो हमारे पहचान में थे, उन लोगों को हमने रिक्वेस्ट कर वो करा। उतना ही नहीं, आज अगर आप देखेंगे तो आज आजू बाजू के शहरों में देखिए, टाउन में देखिए, जिधर से भी ये रोड जाती है, बाईपास एक ही तरफ होता है, दो तरफ नहीं होता है। मगर हमने एक प्लानिंग के हिसाब से एक तरफ नहीं, हमने दूसरा तरफ भी लेके आए। पुरान तांडूर से, जो लक्ष्मी नारायणपुर से पुरान तांडूर होते हुए गौतापुर जाती है, आज अपन बोल सकते हैं कि जैसा हैदराबाद को रिंग रोड है, आज अपन भी बोल सकते हैं हमारा तांडूर को भी रिंग रोड है। वो हमने हासिल किया। तो जैसा ये रिंग रोड बनेगा, तांडूर की तरक्की हर कोने कोने पे होगा। स्पेशली पुरान तांडूर जो है, पुरान तांडूर डेवलप होने के लिए वो बहुत बहुत इंपॉर्टेंट था और वो हमने हासिल किया। और जो रेडियल रोड हमने प्लान किया है पुरान तांडूर के कोने से वो क्या बोलते हैं, एनटीआर नगर तक जो रोड रेडियल रोड का जो प्लान कर रहे हैं हम, वो रेडियल रोड बनेगा तो तांडूर 4 हिस्सों में जबरदस्त डेवलप होने का अपने को स्कोप है। उतना ही नहीं, जो पुरान तांडूर नए तांडूर फ्लाईओवर का था, वो तो आपको मालूम पहले वो भी कागज पे था, मगर हमने अभी 74 करोड़ अपने फंड लेके आया जियो के साथ, और टेंडर भी खत्म हो गया, जल्द से जल्द वो काम शुरू होने वाला है और आने वाले 1 साल में अपने को ये परेशानी हल होने वाली है। जबरदस्त बेहतरीन फ्लाईओवर हम बना रहे हैं। देखिए, हमारा वर्गम वाला रहने दीजिए या ना रहने दीजिए, हम कभी नहीं देखे। हर गांव को हम 50 लाख रुपया देकर आज गांव, हर गांव को डेवलपमेंट किया है। आज अपने तांडूर में लगभग 40 गांव ऐसे गांव बन गए जिधर एक छोटा काम भी अगर लगाना चाहेंगे तो भी नहीं है। पूरा का पूरा काम भरकास कर दिया हमने। केवल 2 साल में आज तांडूर की इतनी तरक्की हमने किया, और आने वाला समर से पहले, माने 4-5 महीने से पहले अंदर ही अपने को तांडूर शहर में हर घर को मिशन भगीरथा का पीने का पानी का नल आप लोग देखेंगे बोल के मैं बता रहा हूं। उतना ही नहीं, आप लोगों को यह भी मालूम रहना चाहिए, हम एमएलए बनने से पहले 2000 फीट अपन बोरिंग डाले तो भी पानी आता या नहीं आता अपने को डाउटफुल था। आज हमने जो ककरवेणी और कागना नदियां हमारे से होते हुए जाते हैं, वहां पर हमने 11 चेक डैम को सैंक्शन कराया, जिनमें 6 चेक डैम कंप्लीट हो गए। और वो 6 चेक डैम कंप्लीट होने से आज अपना ग्राउंड वाटर बढ़ गया, और अभी 200 या 300 फीट में अपने को जबरदस्त पानी आ रहा है। कई जगहों पे तो 60 फीट पे भी पानी आ रहा है। ये 11 के 11 चेक डैम पूर्ण कंप्लीट हो जाएंगे तब बारिश आने या नहीं आने दो, अपने को ड्रॉट भी रहने दो, तांडूर में ग्राउंड वाटर का कोई भी टेंशन नहीं रहेगा। तो ऐसा एक प्लानिंग के हिसाब से हमारे को तांडूर तरक्की के लिए हम काम कर रहे हैं। और आज देखेंगे आप तो पहला तांडूर रातों में अंधेरा बिछे हुआ था, आज आप देखिए जिधर बोले हम उधर ये ऐसे हाईमास लाइटा लगा दिए, और आज रात के टाइम पे उजाला ही उजाला, रोशनी ही रोशनी आप दिख रहे देख रहे हैं। उतना ही नहीं, हमें दूर दूर का सोचकर आज हमारा तांडूर देश में पहला रूरल कॉन्स्टिट्यूएंसी है जो जिधर 100% निगरानी है, माने 100% सर्वेलेंस है। आज टाउन में देख रहे
ये जो सीसी कैमरा दिख रहे हैं, ये पूरा खाली टाउन में नहीं, गांवों में भी हमने लगा दिया। इसीलिए हमारा तांडोर का कॉन्स्टिट्यूएंसी पहला कॉन्स्टिट्यूएंसी देश में रहेगा जिधर 100% निगरानी रहेगी, ताकि ये जो क्राइम रेट है क्राइम नहीं होगा। यही हम ये कैमरास की वजह से ही एक बड़े के घर में 28 लाख रुपीज चोरी हुआ था, वो चोरों को 24 घंटे के अंदर पकड़े गए, यही कैमरास के वजह से, यही निगरानी के वजह से। जो मोर सुपरमार्केट में जो चोरी हुआ वो चोरों को भी पकड़े गए, यही निगरानी के वजह से, यही सीसी कैमरास के वजह से। और जो परसों वो मर्डर हुआ वो मर्डरर्स को भी केवल 5 घंटे के अंदर पुलिस पकड़ी, वो भी यही सीसी कैमरास के वजह से। तो ऐसा हम एक अमन और शांति बरकरार रखना चाहते हैं तांडूर में। तांडूर यहाँ पे आने का मकसद बराबर, हम पायलट रोहित रंडी साहब के बराबर हाथ मजबूत करके हम भी बराबर आने वाले दिनों में और 2-4 दिनों में कांग्रेस पूरी खाली होने वाली है, कांग्रेस का कोई नहीं रहेगा, और रहेगी हमारी फाइट बीआरएस ए टीम से और बीआरएस डुप्लीकेट टीम से, जो मनोहर रेड्डी साहब के साथ रही तो है। ये पूरी डुप्लीकेट बीआरएस टीम है, ये हमारी कांग्रेस टीम है नहीं। कांग्रेस टीम जो भी है वो 2-4 दिन में वो भी खाली हो जाएंगी, और वो साथियां भी बराबर पायलट रोहित रेड्डी साहब का साथ देने इंडायरेक्टली है उन, मगर कुछ वजह से उन नहीं आ रहे, वो भी 2-4 दिन में आ जाएंगे। उम्मीद करता हूँ तमाम, फिर एक बार बोल रहा हूँ, मनोहर रेड्डी साहब टाउन लोकल है, उनको वोट देने के बारे में भी सोचना आप लोग, अगर सोचेंगे फिर तांडूर 10 साल पीछे हो जाएगा। जो MLA साहब हमारा काम कर रहे हैं तांडूर में, वो तांडूर का डेवलपमेंट कर रहे हैं, और सिर्फ उनको जीतने के बाद सिर्फ 2 ही साल में, मैं आपको बोल रहा हूँ 3 साल उन्होंने खामोश बैठेंगे, 2 साल में पूरे तांडूर को और पूरे जितने मंडल काउंसिल से पूरे को डेवलप करके छोड़ देंगे। मेरे भाई हो तो आप अदबत जो जितने भी अपने स्कीमा है, अब जब KCR साहब ने दिए हैं आपको, इस बार बराबर सिलेंडर 400 रुपये में आएगा, क्योंकि 1200 रुपये था, अब 400 रुपये में सिलेंडर रहेगा, पेंशन 5000 रुपये आएंगे, ये सब चीज़ें आपको आने वाले हैं, इसलिए वो भी आपको फायदा होगा, और ये भी एक काम होगा आपका। इसलिए हमारे को रोहित रेड्डी साहब को जिताना है, बराबर हम भी मेहनत करके बराबर जीतने का है, उन्होंने अच्छी मेजोरिटी से उनको जिताएंगे। मैं कहते हुए अपनी बात को अपने दोस्तों का सबका शुक्रिया अदा करते हुए, బుధవారం బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో రోహిత్ రెడ్డి విజయం సాధించాలని గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు సేవాలాల్ మరియమ్మ, రామప్ప దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
बुधवार तांडूर मंडलम चिट्टिगलापूर ग्राम में एमएलए पैलट रोहित रेड्डी तंड्री विठल रेड्डी बीआरएस कार्यालयानी प्रारंभिंचारु। अनंतरम ग्राम में इंटिंटिकि तिरुगुतु बीआरएस नु एमएलए रोहित रेड्डीनी गेलिपिंचालनी ग्रामस्थुलनु कोरारु। ई कार्यक्रमंलो तांडूर मंडल बीआरएस पार्टी उपाध्यक्षुलु प्रभाकर रेड्डी वेंकटरामुलु शांतु सर्पंच तदितरुलु पाल्गोन्नारु। बुधवार వికారాబాద్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సివిజిల్ తదితర యాప్లను ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించిన చిత్రాలను వీడియోలను అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. ఈ యాప్ ఎన్నికల కమిషన్ పరిశీలనలో నిర్వహిస్తారని ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఆధార్ ఎక్కడ తర్వాత ఇప్పటికే
బుధవారం తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వడ్డేర సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆసరా, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి తదితర పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తమరావు, నాయకులు శ్రీనివాచారి, అంతారం సర్పంచ్ రాములు, విజయలక్ష్మి, గిరిజాపురం లక్ష్మి, రాములు కౌన్సిలర్ రాము, పండరి జిన్గుర్తి రాములు, పరశురాం వెంకట్, బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్, కర్ణ పురుషోత్తం, తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దెముల్, యాలాల్, బషీరాబాద్ మండలాలతో పాటు తాండూరు పట్టణ ఒడ్డేర సంఘం సభ్యులు, నాయకులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మీకున్న పాత పథకాలన్నీ తెచ్చింది కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఇల్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వడము, బీసీ బంధు, మైనార్టీ బంధు, దళిత బంధు, ఈ విధంగా అన్ని కూడా యథావిధిగా ఉంటాయి. ఇంతే కాకుండా 24 గంటల కరెంటు, వ్యవసాయం ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా యథావిధి ఉంటాయి. మరి ఇవన్నీ సంక్షేమ పథకాలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఓటేయాలి. నాకు తెలిసి ఓటేయాలి. ఎవరికి ఓటేయాలి? రోహిత్ రెడ్డికి ఓటేయాలి. రోహిత్ రెడ్డి ఏం కొడుతూ ఎన్పిస్తారు? ముఖ్యమంత్రి మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఇప్పుడు నేను చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వస్తాయి. అంతేకాదు మరి మీ వడ్డల సంఘం నుంచి మీకు అందరికీ కూడా తెలుసు నేను మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మరి నిత్యం గత 5 సంవత్సరాల నుంచి నేను మీకు అండగా నిలబడ్డా. మరి ఇప్పుడు కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, వడ్డల
నామినేషన్లో ఉపసంహరణలో భాగంగా నలుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని తాండూరు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. బింగిరాములు, జయసింగ్, మన్యానాయక్, బుయ్యని సత్యనారాయణ రెడ్డిలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. దాంట్లో అవుట్ శ్రీశైలం బ్యాట్, గుడిసే గోపాల్ వాయి పాత ఇవన్నీ పార్టీ ఇవన్నీ అరవింద్ ఒకటి విజిల్
నోబుల్ అనిల్ మ్యాన్ బ్లోయింగ్ తుర్ర పెద్దోల అనంత్ కుమార్ గ్యాస్ సిలిండర్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ చెప్పల్స్ అంబాపురం విజయ్ నట్ బ్రష్ రాతుడు ఆనంద్ నాయక్ బాస్కెట్ కంటైనింగ్ ఫ్రూట్స్ పి రోహిత్ రెడ్డి షిప్ చిలుక గోపాల్ డాలి సుమంత్ క్యాలిఫ్లవర్ అంటే ఏదైతే సింబల్స్ జనసేన వచ్చింది సార్ గ్లాస్ జనసేన మాత్రం గ్లాస్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఈరోజు విత్డ్రాల్ ప్రాసెస్ అయిపోయినట్టు నెక్స్ట్ సార్ రేపటి నుంచి ఇంకా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తాం ఇక్కడ నుంచి కలెక్టర్ గారు పంపిస్తాం అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ బుధవారం తాండూరు పట్టణంలోని జనసేన కార్యాలయంలో జనసేన తాండూరు అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తే నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, తాండూరు అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సాధిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఆకుల రవి పటేల్, జుంటుపల్లి వెంకట్, రాములు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తున్నారా? రోడ్లు బాగాలేదు, మళ్ళీ ఎవరికి దర్శించాలన్నాము, ట్యాక్స్ మనం కడుతున్నాం, మరి హెల్మెట్ ఉండదు, ఏదో తొందర హాస్పిటల్ పెట్టి ఉండదు, ఏదో మర్చిపోయి మనం రోడ్లు క్రాస్ చేస్తున్నాం అంటే వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్, మనం చిన్న తప్పు చేసిన దానికి డబ్బులు కట్టాలి. ఇది మీరు ప్రజలను తీసుకెళ్ళి, ఇది మీరు మీ ఉండే ఊళ్ళని తీసుకెళ్ళి డబ్బులు మేము ఇది 1000 మంది దాదాపు యావత్ తెలంగాణ చాలా రేట్లు కొన్ని కోట్ల రూపాయలు చాలా మేము భావిస్తున్నాం. ఆ గాజు గ్లాసు గుర్తు రావడం ఏదైతే మా సంబంధించినటువంటి ప్రత్యర్థులు ఈ జనసేన పార్టీ పోటీలో ఉంటుందో లేదో, గత కొన్ని రోజులుగా ఒక దుష్ప్రచారం చేసిరు, ఈ పార్టీకి అభ్యర్థులు లేరు, ఏదో రకంగా దీని ఈ గుర్తు లేదు కాబట్టి ఒక అయోమయాన్ని సృష్టించాలనేటువంటి వాళ్ళ కుయుక్తుల్ని పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు కేటాయించడం అనేది మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ గుర్తు అనేది రావడం ఈ ఒక ప్రచారానికి ఒక ఊపు వచ్చిందిగా మేము భావిస్తున్నాం. కొన్ని రోజులుగా మాకు అయోమయం నెలకొన్నది, మేము ఎలా ప్రచారానికి వెళ్ళాలి, ఏ గుర్తుతో వెళ్ళాలి, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూసి కూడా ఈ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అసలు జనసేన పార్టీ పోటీలో ఉంటుందా, వీళ్ళకి డిఫరెంట్ గుర్తులు వస్తాయా, అసలు మనం ఎవరికి వేయాలి, పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తులు ఎవరికి వేయాలి, బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు ఏ పార్టీ గుర్తు వేయాలనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు శుభవార్త. ఆ శుభవార్తే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం, ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థికి ఈరోజు ఉమ్మడి గుర్తుగా గాజు గ్లాసు గుర్తు కేటాయించడం, ఇది విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని ఈరోజు వచ్చిన సందర్భంగా మేము తాండూరు చౌరస్తాలో మీ విజయ కేతనంగా తపాసులతో బాణ సంచారులతో ఈ స్వీట్ పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేసిన మా జనసేన శ్రేణులు, మేమందరం కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ విజయంలో పాలు పంచుకోవాలని ఈ గుర్తు వచ్చిన సందర్భంగా మేము పిలుపునిస్తూ 8 మంది అభ్యర్థుల్ని కూడా విజయ తీరాలు తీర్చాలని, బీజేపీ అభ్యర్థులకు కూడా మద్దతుగా ప్రచారం చేసి జనసేన బీజేపీ ఫామ్ లో ఈ అభ్యర్థులందరినీ గెలిపించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ జనసేన కైవసం చేసుకోవాలని మేము కోరుతున్నాం. Yes.
बुधवार तांडूर पट्टणंलोनी गुमास्ता नगर गांधी नगर तहितर प्रांताल्लो एमएलए पायलट रोहित रेड्डी सत्यमणि आरती रेड्डी इंटिंटिकी प्रचारं निर्वहिंचारु। ई संदर्भंगा आरती रेड्डी मात्लाडुतू मी बिड्ड रोहित रेड्डी की इंकोसारी अवकाशं इस्ते तांडूरुनु मरिंत अभिवृद्धि परुस्तारनि तेलिपारु। एन्निकल प्रचारंलो भागंगा रोहित रेड्डी बीआरएस पथकाल करपत्रालनु पंचुतू ओटर्लनु आकट्टुकुन्नारु। एमएलए रोहित रेड्डीकी तांडूरु प्रजल कष्टसुखालु अन्नी तेलुसुननि केवलं 2 సంవత్సరాల్లో 1670 కోట్లతో అభివృద్ధి చేశారని అన్నారు। ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, బిఆర్ఎస్ తాండూరు పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీత ఠాగూర్, కౌన్సిలర్ మంకళ రాఘవేందర్, రజక నరసింహులు, ఇంతియాజ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణా శ్రీనివాచారి, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ అనురాధ, వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, దేవాలయ చైర్మన్ కుంచ మురళీధర్, అనిత, కోటం ప్రసాద్, చెన్నబసప్ప, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు। మీరు మీ 6 to 8 hours ఇన్ ఎ డే మీరు ఏమనుకుంటారు ఎమ్మెల్యే గారు పొద్దున్న 3 hours ఈవినింగ్ 3 hours మీరు ఏమనుకుంటారు ఎమ్మెల్యే గారు ఎంత మంది అంటే ప్రచారం పొద్దున్న సాయంత్రం నడుస్తుంది మళ్ళీ నైట్ మీటింగ్స్ కూడా అటెండ్ చేస్తున్నారు కార్నర్ మీటింగ్స్ కూడా చేస్తున్నారు మీరు ఎంత మంది అంటే మీ భర్త ఆయన ఎమ్మెల్యే గారు గెలుస్తారా భారీ మెజారిటీ రావాలని కోరుకుంటున్నాను అలాగే అందర్నీ మీ అందర్ని కూడా అదే అడుగుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ ఈ 30th ఎలక్షన్ లోని కారు గుర్తుకు వేసి అలాని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఇంటింటి ప్రచారం వార్డ్ తాండూర్ టౌన్ లోని వార్డ్ నంబర్ 26 లో జరుగుతుంది ఏ ఇంటికి పోయినా అపూర్వంగా స్వాగతిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలానే అలానే ఈ ఎన్నికల్లో ఈ 30 తారీఖు ఎన్నికల్లోని కారు గుర్తుకి ఓటేసి మీ తాండూరు గీత రోహిత్ రెడ్డి గారిని గెలిపించాలని ఇంకొక అవకాశం ఇవ్వాలని తాండూరు గీత ఒకసారి ఇంకా అభివృద్ధి చెయ్యాలని మీ అందరినీ మరొకసారి చేతులెత్తి धन्यवाद खचिता केसीआर गारी नायकत्वा बलपरू मरकसारी జై రోహితన్నా మన తాండూరు ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని అందరూ స్వాగతిస్తున్నారు కాబట్టి ఈ మేనిఫెస్టోను అందరూ ఇంటింటికి తీసుకెళ్లి మేము ప్రచారం చేసి మేము ఈ వార్ నుంచి మంచి మెజారిటీ తీసుకొస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను మాది
కాకపోతే వాపస్ ఇస్తాడు అనుకో తొమ్మిది తొమ్మిది అవుతుంది ఆశీర్వదించేయబెట్టి బస్ ఖతం రైట్ తప్పకుండా లాలప్పన పైనట కింద సంతాన రమ్మంటారు అదే కనెక్ట్ కావాలి ఒక చెల్లుతూ కనెక్టారు When he sets the tone of the course, it's a magnificent platform, just like today. Which is 62 balls against the Netherlands, but shown the effect. But against that tennis, I think that's how you think that he's done. Absolutely unbelievable. తిరిగి వచ్చే బుట్టంలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.